గెలుపే లక్ష్యంగా పనిచేయాలని క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు సీఎం జగన్. ఇప్పుడు మేనిఫెస్టోపై ఫోకస్ పెట్టారు. నవరత్నాలకి ధీటుగా కొత్త పథకాలపై మేధోమథనం చేపట్టింది వైసీపీ. నవరత్నాలతో పాటుగా కొత్త పథకాలపై సీనియర్ ఐఏఎస్ అధికారులతో కలిసి చర్చించారు సీఎం జగన్. రైతు రుణమాఫీని మేనిఫెస్టోలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే యువత, రైతులు, మహిళల కోసం కొత్త పథకాల అమలుపై సీఎం చర్చిస్తారని తెలుస్తోంది. ఎన్నికల స్కెడ్యూల్లోగా మేనిఫెస్టో ప్రకటించే యోచనలో ఉంది వైసీపీ. మా ప్రతినిధి వసంత్ మరింత సమాచారం అందిస్తారు ఈ మేనిఫెస్టో రూపకల్పనకు సంబంధించి. వసంత్, ఎపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోకి సంబంధించి తుది కసరత్తు ప్రక్రియ చేపట్టబోతున్నారు. ఎన్నికలకు మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో ఏదైతే నవరత్నాల పేరుతోటి మేనిఫెస్టోని విడుదల చేసి అధికారంలో రావడానికి పూర్తి స్థాయిలో అడ్వాంటేజ్ అయినటువంటి మేనిఫెస్టోని మరోసారి రిపీట్ చేయాలని భావిస్తున్నాను. అందులో భాగంగా ఇప్పుడున్నటువంటి డీబీటీ స్కీమ్స్తో పాటు మరికొన్ని అదనపు సంక్షేమ పథకాలను తీసుకురావడం కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు క్యాంపు కార్యాలయంలో మేనిఫెస్టో పైన కసరత్తు చేస్తున్నారు. కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెడితే ఆర్థికంగా ఎంతమేరకు ప్రభుత్వంపై భారం అవుతా ఉంది, ఒకవేళ ఉన్నటువంటి స్కీమ్స్ను కొనసాగిస్తూనే తమకు దూరమైనటువంటి వర్గాలను దగ్గర చేసుకోవడానికి, అంటే యువత అలాగే రైతులకు సంబంధించి న్యాయం చేసేలాగా, ముఖ్యంగా ఏవైతే రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, అలాగే డ్వాక్రా రుణాలకు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, ఇక యువతకు సంబంధించి ఉపాధి కల్పనల విషయంలో కావచ్చు, వీటన్నిటిపైన కూడా ప్రత్యేకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించబోతున్నారు. అయితే గతానికంటే భిన్నంగా ఈసారి మేనిఫెస్టో ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు విపక్ష పార్టీలు మేనిఫెస్టో సూపర్ సిక్స్ పేరుతోటి తెలుగుదేశం పార్టీ చాలా పెద్ద ఎత్తున ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది, ముఖ్యంగా మహిళలను, యువతని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. సో అందుకు తగ్గట్టుగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం మేనిఫెస్టో పైన తుది కసరత్తు చేస్తున్నారు. అయితే మేనిఫెస్టో ఇవ్వడం మాత్రమే కాదు, అందుకయ్యేటటువంటి ఖర్చులు ఎలా ఉండబోతున్నాయి, ఎంతమేరకు వాటిపైన పెట్టవలసి ఉంటుంది, ఏ మేరకు నిధులు అవసరమనే దానిపైన కూడా కసరత్తు చేస్తుంది. ఇప్పటివరకు నవరత్నాల అమలుకు సంబంధించినటువంటి అంశంలో గత ఐదేళ్లకు సంబంధించి కంపేర్ చూస్తే ఎక్కడా కూడా ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా, ముఖ్యంగా బడ్జెట్ విషయంలో ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా అడుగులు వేసినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి మేనిఫెస్టోకి సంబంధించి కసరత్తు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సీనియర్ ఐఏఎస్లతో ప్రత్యేకంగా దీనిపైన చర్చిస్తూ ఉన్నారు. తమకు దూరమైనటువంటి వర్గాలకు కావచ్చు, ఎవరైతే ఆర్థికంగా వెనకబాటు గురైనటువంటి వారు ఉన్నారో వారిని వారికి దగ్గర అయ్యేలాగా మేనిఫెస్టో కసరత్తు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏవైతే డీబీటీ స్కీమ్స్ను కొనసాగిస్తున్నా కొత్త పథకాలను అమలు చేస్తే ఎంతమేరకు ప్రభుత్వంపై భారం పడుతుంది, వాటిని ఎలా అధిగమించాలనే అంశాలపైన కూడా పూర్తి కసరత్తు అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో చేస్తున్నారు. ప్రస్తుతం మేనిఫెస్టో పైన సమావేశం అయితే కొనసాగుతుంది. రైట్ వసంత్, థ్యాంక్ యూ. సెకండ్ టాప్ స్టోరీ, ఔరేక్ బార్ మోదీ సర్కార్ హ్యాట్రిక్ టార్గెట్. బీజేపీ మిషన్ 400 ప్లస్ కు పదును పెట్టింది, గెలుపు గుర్రాల జాబితాపై దృష్టి సారించింది. తొలి విడతగా 100కు పైగా ఎంపీ అభ్యర్థులను బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మరికాసేపట్లో ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ ఫస్ట్ లిస్ట్ లో తెలంగాణకు సంబంధించి 6-7 స్థానాలను ప్రకటించే ఛాన్స్ ఉంది. జాబితా కన్నా ముందే చేరికల సందడి మొదలైంది. నాగర్ కర్నూలు, బీఆర్ఎస్ ఎంపీ రాములు, ఆయన కుమారుడు భరత్ అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బీజేపీ కండువా కప్పుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సత్ఫలితాలను ఇచ్చిన స్ట్రాటజీని లోక్సభ ఎన్నికల్లో కూడా అమలు చేస్తోంది బీజేపీ. షెడ్యూల్ కంటే ముందే జాబితా విడుదలపై దృష్టి సారించింది. తెలంగాణ నుంచి బీజేపీ నేతలతో పాటు ఢిల్లీకి క్యూ కడుతున్నారు చాలా మంది ఆశావహులు. టీవీ నైన్ అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మరింత సమాచారం లైవ్ లో అందిస్తారు. మహాత్మా, బీజేపీ ఇప్పుడు ఎవరెవరిని తెలంగాణ నుంచి బరిలోకి దింపబోతోంది? యా, దానికి సంబంధించి మరి కాసేపట్లో కీలకమైన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఒక తెలంగాణ మాత్రమే కాదు, మనకున్న సమాచారం ప్రకారం 7 రాష్ట్రాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేయడం కోసం ఈ సాయంత్రం బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానున్నట్లుగా సమాచారం ఉంది. అందులో తెలంగాణ కూడా ఉంది. తెలంగాణలో ఆల్రెడీ 4 సిట్టింగ్ ఎంపీలు ఉంటే 3 సిట్టింగ్ ఎంపీలకు అధిష్టానం నుంచి లైన్ క్లియర్ అయిందని చెప్పి తెలుస్తోంది. వారిలో కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే బండి సంజయ్, కరీంనగర్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ పేరు కూడా క్లియర్ అయినట్టుగా మనకు తెలుస్తోంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేరు కూడా క్లియర్ అయినట్టుగా తెలుస్తుంది. ఒక ఆదిలాబాద్ స్వయం బాపురావు విషయంలోనే ఆయనతో పాటుగా మరొక ఇద్దరు, రమేష్ రాథోడ్, జనార్దన్, మరో 2 పేర్లను కూడా అధిష్టానం పరిశీలిస్తుంది. ఆ 3లో ఎవరు బెస్ట్ అనుకుంటే వారిని ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ సిట్టింగ్ ఎంపీలు పోను మిగతా స్థానాల్లో కూడా
వీలైనంత త్వరగా అభ్యర్థుల్ని ప్రకటిస్తే ఆ అభ్యర్థులు ముందు నుంచి ప్రచారం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందన్న భావనలో బీజేపీ అధిష్టానం ఉంది. గతంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసింది. ఎన్నికల తేదీలను ప్రకటించడానికంటే చాలా ముందుగానే అభ్యర్థుల కసరత్తు పూర్తి చేసి పేర్లను ప్రకటించడంతో వారంతా ఆ జనంలో తిరుగుతూ వచ్చారు. సో దట్ బీజేపీ అప్పటి వరకు గెలవని అనేక నియోజకవర్గాల్లో ఈసారి జయకేతనం ఎగరవేయగలిగింది. సో ఆ స్ట్రాటజీ ప్రకారమే ఇప్పుడు బీజేపీకి పెద్దగా పట్టులేని నియోజకవర్గాల నుంచి మొదలు పెడితే సిట్టింగ్ స్థానాల వరకు వీటన్నిటి మీద కసరత్తు చేసి తెలంగాణకు సంబంధించి కనీసం 7-8 స్థానాలను ఈ ఫస్ట్ లిస్టులోనే క్లియర్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఒక తెలంగాణే కాదు, ఓవరాల్గా దేశవ్యాప్తంగా 100కు పైగా స్థానాలతోటి మొదటి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా ఎన్నికల తేదీని ప్రకటించలేదు. ఆ ప్రకటించడానికి మరికొంత సమయం పడుతుంది. ఈలోగానే ఫస్ట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తే కనుక ఆయా అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాలను విస్తృతం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి భావిస్తున్నారు. ఈ క్రమంలో సౌత్ ఇండియన్ స్టేట్స్కి అలాగే ఈస్ట్ ఇండియన్ స్టేట్స్కి హయ్యెస్ట్ ప్రయారిటీ ఇచ్చినట్టుగా తెలిసింది. ఎందుకంటే ఈ రాష్ట్రాల్లోనే బీజేపీ అంత పట్టు కనిపించట్లేదు. అందుకనే ముందు నుంచే అక్కడ ఎన్నికల ప్రచారం చేస్తే అడ్వాంటేజ్ అందుకోవచ్చు అన్న ప్రయత్నంలో భాగంగా ఈ రాష్ట్రాల మీద ఫస్ట్ లిస్ట్లో ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. రైట్ మహాత్మా. తెలంగాణలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యాశాఖ అధికారులతో కలిసి మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 11,062 టీచర్ పోస్టులు భర్తీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ డిఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించింది. ఇందులో ఎస్జిటి పోస్టులు 6,508 ఉన్నాయి. ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు 796 ఉన్నాయి. లాంగ్వేజ్ పండిట్ల పోస్టులు 727, పీఈటీ పోస్టులు 182 ఉన్నాయి. అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,629 ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు 220 కూడా ఇచ్చారు. గతంలో డిఎస్సీకి దరఖాస్తు చేసుకున్న వారు మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక మార్చి 4 నుంచి April 2 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆన్లైన్ మోడ్లో డిఎస్సీ ఎగ్జామ్ నిర్వహిస్తారు. అయితే గతంలో ప్రకటించిన 5,089 పోస్టులకు కొత్తగా 5,973 పోస్టులు కలిపి మొత్తం 11,062 పోస్టులు ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఖైదీయాంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. డిఎస్సీ అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న పోస్ట్ ఈ రోజు సీఎం చేతుల మీదుగా రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి విద్యాసాగర్? ఎస్, రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని చెప్పాలి. ఇటీవలే గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. గతంలో ఏదైతే గత ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లు కొన్ని పరీక్షలు ఆగిపోవడము, మరికొన్ని రద్దు కావడం ఇలాంటి పరిణామాల తర్వాత ప్రస్తుతము ఇప్పటి వరకు ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ కూడా క్రోడీకరించుకొని గత నోటిఫికేషన్లకు వాటిని జత చేస్తూ కొత్తగా నోటిఫికేషన్లు ఇస్తూ వస్తుంది. గ్రూప్ 1 తరహాలోనే టీఎస్సీకి సంబంధించి కూడా గత ప్రభుత్వం September 6 5,000 పైగా పోస్టులతోటి ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఆ నవంబర్ టైంలో ఎగ్జామ్ నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కూడా ఎన్నికల కారణం కావచ్చు, ఇతరత్ర కారణాలతో కావచ్చు, ఆ ఎగ్జామ్ వాయిదా పడుతూ వచ్చింది. ఆ తర్వాత ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ ఖాళీలు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి జిల్లాల వారీగా నివేదిక తెప్పించుకొని ఇటీవల ఈ నెల 24వ తేదీన ఆర్థిక శాఖ దాదాపు 5,973 పోస్టులకు ఆమోదం తెలిపింది. ఆ 5,973 పోస్టులకు గతంలో ఏదైతే 5,000 పైగా పోస్టులు నోటిఫికేషన్ వచ్చిందో దాన్ని నిన్న రద్దు చేసి ఆ పాత నోటిఫికేషన్ని కొత్త పోస్టులను జత చేసి కొత్తగా 11,063 పోస్టులతోటి ఒక కొత్త నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ చేసింది. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే డీటెయిల్డ్ నోటిఫికేషన్ని కూడా విద్యాశాఖ విడుదల చేసింది. ఈ డిఎస్సీ 2024 పేరుతో 11,062 పోస్టులకు సంబంధించి గాను దాదాపు అన్ని జిల్లాలకు సంబంధించి దాదాపు హైదరాబాద్లో 800 పైగా, అదేవిధంగా ఖమ్మం, అదేవిధంగా కామారెడ్డి ఇలాంటి జిల్లాలో 400 పైగా పోస్టులతోటి పెద్ద ఎత్తున ఈ నోటిఫికేషన్ అనేది జిల్లాల వారీగా కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి వచ్చే నెల 4వ తేదీ నుంచి April 2 వరకు కూడా అప్లికేషన్లు చేసుకోవచ్చు. గతంలో పాత ఆ నోటిఫికేషన్కి ఎవరైతే 177,000 మంది అప్లై చేసుకున్నారో వారంతా కూడా మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పింది. అదంతా కూడా ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి వాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి కూడా గతంలో 46 ఏళ్ళ వయోపరిమితి ఏదైతే ఉందో అదే అప్లై అవుతుంది. డిఎడ్ బిఎడ్ అభ్యర్థులంతా కూడా దీనికోసం ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు తెలిసింది. వారంతా కూడా ఇప్పుడు సంతోషంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్. ధరణి దరఖాస్తుల పరిశీలనకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. కలెక్టర్లకు గైడ్ లైన్స్ జారీ చేసింది సీసీఎల్ఏ. రేపటి నుండి 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తారు, సమస్యలను తెలుసుకుంటారు. ధరణి దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయాలన్న సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రక్రియను మరింత స్పీడ్ చేశారు. జిల్లాల వారీగా తహసీల్దార్, ఆర్డీఓ, అడిషనల్ కలెక్టర్లు కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు పనిచేస్తాయి. నిర్ణీత సమయంలో దరఖాస్తులు క్లియర్ చేసేలా చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ భూములకు సంబంధించి జరిగిన అక్రమాల్లో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారు. అసైన్డ్ భూముల సమస్యలను
త్వరమే పరిష్కరించేలా చర్యలు చేపడతారు. సరిచేసిన దరఖాస్తుల వివరాలు ఆన్లైన్లో పొందుపరుస్తారు. సంఖ్య 2,45,000 దరఖాస్తులు 33 జిల్లా కలెక్టర్ల దగ్గర పెండింగ్లో ఉన్నాయి. అవి పరిష్కారం కావాలి. అప్పుడు ఆదరా బాదరగా చేసినారు. ఏ విధమైన భూమి హక్కున్న యజమాని దగ్గర ఉన్న పత్రం చూపించినా కూడా దాన్ని పక్కన పెట్టేసిండు. దీనికి అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకున్నాము. తహసీల్దారు దీనికి హెడ్గా ఉంటాడు. ఆ మండలంలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు, MDO ఉంటాడు, ఆ గ్రామానికి సంబంధించిన గ్రామ సెక్రటరీ ఉంటాడు. వీళ్ళందరూ కూడా సిబ్బంది ఉంటారు కాబట్టి మేము ఖచ్చితంగా ఎవరైనా గతంలో జరిగినట్టుగా ఎప్పుడైనా ఏదైనా పొరపాటు జరిగితే మాత్రం ప్రభుత్వం కఠినమైన చర్య తీసుకుంటుంది. అట్లా ఆ విధంగా జరగకుండా ఉండడానికి ఒక కమిటీ వేసినాం. అక్కడి నుంచి రోజు అవసరమైన వాళ్ళు రైతులంతా వచ్చి తమ దరఖాస్తులు పెట్టుకోవచ్చు. మొదటి తారీఖు మార్చి నుంచి 9వ తారీఖు వరకు పరిష్కారం చేసే అవకాశం ఉన్నాయి ఇవి. సో గైడ్ లైన్స్ లో ఏం పేర్కొన్నారు, కలెక్టర్లకు ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు, పూర్తి వివరాలకు మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, ధరణి సమస్యలకు సంబంధించి ప్రస్తుతం 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. కొన్ని ఏళ్లుగా ఈ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి, వాటి వల్ల సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీని మూలంగా రైతులు ఎక్కడైనా పంట రుణాలు పొందాలన్నా, తమ స్థలాలను తమ పొలాలను అమ్ముకోవాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయమై కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్గా ఫోకస్ చేసింది. ధరణికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ పలు దఫాలుగా రకరకాల ఎక్స్పర్ట్స్తోని, అలాగే కలెక్టర్లతోని, అలాగే వివిధ రకాల వర్గాల వారితోని, రైతులతోని సమీక్షలు సమావేశాలు నిర్వహించింది. పూర్తిస్థాయి ఒక నివేదికను తయారు చేసి 24వ తారీఖు సీఎం ఆ నివేదిక మీద ధరణి కమిటీతో, అలాగే రెవెన్యూ మినిస్టర్ పొంగిరెడ్డి సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి మొత్తం దీని మీద ఒక రివ్యూ నిర్వహించారు. నిర్వహించిన వెంటనే ధరణి సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించిన వెంటనే March 1 నుంచి 9వ తారీఖు అంటే 9 రోజుల పాటు 2.45 లక్షలు ఏదైతే పెండింగ్లో ఉన్నాయో వాటిని వెంటనే డిస్పోజ్ చేయడానికి, ఆ సమస్యలు పరిష్కరించడానికి కమిటీలను ఏర్పాటు చేసి సదస్సులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఇవన్నీ 2.45 లక్షలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఇవన్నీ కూడా పరిష్కారానికి ఆమోదయోగ్యంగా ఉన్నవి, అంటే పరిష్కారానికి అవకాశాలు ఉన్న పెండింగ్లే ఫిర్యాదులే కాబట్టి వెంటనే వాటిని క్లియర్ చేయాలని ఆదేశించారు. రేపటి నుంచి అంటే ఇప్పుడు March 1 నుంచి March 9 వరకు ఈ సదస్సులు జరుగుతున్నాయి. దీనికి అనుగుణంగానే కలెక్టర్లకు సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఉత్తర్వులను, గైడ్ లైన్స్ను జారీ చేశారు. తహసీల్దారుల ఆఫీసుల కేంద్రంగా 2-3 కమిటీలను, ఒక్కొక్క తహసీల్దార్ ఆఫీస్కి 2-3 కమిటీలతో కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు రేపటి నుంచి రంగంలోకి దిగబోతున్నాయి. ఈ కమిటీలో తహసీల్దార్ ఉంటారు, డిప్యూటీ తహసీల్దార్ ఉంటారు, అడిషనల్ కలెక్టర్ ఉంటారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉంటారు. వీళ్ళందరితో కలిపి కమిటీలను ఏర్పాటు చేశారు. ధరణి సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రత్యేక కమిటీని, ఒక ప్రత్యేక కౌంటర్ని కూడా తహసీల్ ఆఫీస్, తహసీల్దార్ ఆఫీసులలో ఏర్పాటు చేయబోతున్నారు. కేవలం ఈ 9 రోజులు మాత్రమే కాదు, ఇది ఒక నిరంతర ప్రక్రియగా జరుగుతుంది. 9 రోజుల్లో 2.45 లక్షలను సమస్యలను పరిష్కరించడమే టార్గెట్. ఆ తర్వాత 9 తర్వాత కూడా రైతులు ఏ సమస్యలు ఉన్నా ధరణికి సంబంధించి తహసీల్ ఆఫీస్లో కౌంటర్లు ఉంటాయి, కౌంటర్లోకి వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటే ఈజీగా పరిష్కారం అవుతాయని తెలుస్తుంది. మొత్తానికి ధరణిలో ఉన్న సమస్యలను 90% వరకు క్లియర్ చేస్తామని ప్రస్తుతం ప్రభుత్వం అయితే భావిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. ఇక బీఆర్ఎస్ కాళేశ్వరం బాట, కాంగ్రెస్ పాలమూరు రంగారెడ్డి బాట ఒకే రోజు 2 బిగ్ యాత్రలు. రేపు మేడిగడ్డ అన్నారం వెళుతున్నామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇరిగేషన్ నిపుణులతో కలిసి అన్నారంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామన్నారు. లీకేజీలు డామేజీలు కొత్తేం కాదన్నారు. 80 పిల్లర్లలో 3 ఇంటికి పగుళ్ళొస్తే మొత్తం ప్రాజెక్టు బీటలు వారినట్టు కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందన్నారు. నిజానిజాల్ని ప్రజల ముందుకు తీసుకొస్తామన్నారు ఆయన. ఆరోపణలు శ్వేతపత్రాలు తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు. డ్యాంలోకి దిగకుండానే ఎన్డీఎస్సీ అధికారులు రిపోర్ట్ ఇచ్చారని అన్నారు. ఎన్డీఎస్సీది పొలిటికల్ ప్రేరేపిత రిపోర్ట్ అంటూ ఆరోపించారు కేటీఆర్. ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ ఇరు వర్గాలు కూడా ఒకే రోజు 2 దారుల్లో ప్రాజెక్టుల బాట పట్టాయి. ఇరు పార్టీల నేతల మధ్య మాటలు అదే స్థాయిలో మంటలు పుట్టిస్తున్నాయి. తెలంగాణకు వరప్రదాయానికి ఉన్నటువంటి దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తూ ఇక్కడ మేడిగడ్డ బరాజ్లో 85 పిల్లర్లలో 1.6 కిలోమీటర్లలో నిర్మించబడ్డటువంటి ఆ బరాజ్లో 20వ పిల్లర్ ఒకటి కుంగిపోతే ఇవాళ మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టే ఏదో ఇబ్బందుల పాలైందనేటటువంటి దుష్ప్రచారం చేస్తూ 5-6 వేల క్యూసెక్ల నీళ్లు రోజు ఈ మేడిగడ్డ బరాజ్ నుంచి దిగువకు పోతూ ఉన్నాయి. నీళ్ళేమో పోయి సముద్రంలో కలుస్తూ ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలోని రైతాంగం పంట పొలాలకు నీళ్లు పోతలేవు. దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుపై వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రల్ని తిప్పికొట్టాలని పార్టీ నిర్ణయించింది. ఎగ్జాక్ట్లీ ప్రజలకు
ఏది నిజం ఏది సత్యం అని తెలియాలనే రేపు పెట్టుకున్నాం మేము. నేనే చెప్తున్నా, వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి మేము పెట్టుకున్నాము. వాళ్ళు చెప్పేదంతా అబద్ధమని నిరూపించడానికనే మేము పెట్టుకున్నాము. వాళ్ళ బండారాన్ని బయట పెట్టనీకనే వాళ్ళు పెట్టుకున్న రోజే కావాలనే మేము పెట్టుకున్నాము. వాళ్ళు ఏం చెప్తారో, అసలు వాళ్ళు చెప్పే అబద్ధాన్ని ఏది నిజమో ప్రజలకు తెలుపజేయాలని మేము పెట్టుకున్నాం. రేపు వాళ్ళు అబద్ధం చెప్తారు. మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. రేపు ప్రాజెక్టుల వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రభాకర్. ఇది కొత్త కాదు, గతంలో కూడా టీఆర్ఎస్ సభ పెట్టిన రోజే, నల్గొండలో కృష్ణా జలాలపై సభ పెట్టిన రోజే కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డ పర్యటనకు సీఎం అట్లాగే ఎమ్మెల్యేలు మంత్రులతో కలిసి వెళ్ళింది. రేపు కూడా సేమ్ సీన్ రిపీట్ కాబోతుంది. మేడిగడ్డకు బీఆర్ఎస్ వెళ్ళబోతుంది, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కూడా తీసుకెళ్లబోతుంది. అన్నారం బారేజ్తో పాటుగా మిగతా ప్రాజెక్ట్ అంతా కూడా పరిశీలించిన తర్వాత అక్కడ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఇప్పటిదాకా కాళేశ్వరంతో జరిగిన యూటిలైజేషన్ ఎంత, ఆయకట్టు పారింది ఎంత, ఎన్ని ఎకరాలకు ఎన్ని వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చామని దానిపైన ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. దాంతోపాటుగా ఒకే పిల్లర్కు పగుళ్ళు వస్తే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే పనికిరాందిగా కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ చేస్తుంది అంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇటు కాంగ్రెస్ కూడా పోటాపోటీగా వంశీ చంద్రరెడ్డి నాయకత్వంలో రేపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శనకు వెళ్ళబోతుంది. అక్కడ క్లియర్గా కృష్ణానది జలాలకు కేసీఆర్ ఎట్లాంటి నష్టం చేశారు, ఇప్పటిదాకా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు మొదలుపెట్టలేదు, అసలు ఏం జరిగింది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. పాలమూరును కంప్లీట్గా ఎడారిగా మార్చారు అనేది అయితే వంశీచంద్రెడ్డి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు అనేది అయితే వంశీచంద్రెడ్డి ప్రెస్ మీట్లో చెప్పారు. సో దాని ప్రకారంగా కృష్ణా జలాలు ఏపీకి కేసీఆర్ఏ తీసుకువెళ్లడంలో సహాయం చేశారు, దానికి సపోర్ట్ చేశారు, ప్రగతి భవన్లోనే ఈ డీల్ జరిగింది అంటూ వంశీచంద్రెడ్డి ఆరోపించారు. సో రెండు ప్రాజెక్టుల విషయంలో రేపు కొంత హీట్ విదరైతే కనిపించబోతుంది. ఎందుకంటే అటు మేడిగడ్డలో కేటీఆర్తో పాటు గట్టంలో ఇరిగేషన్ శాఖ మంత్రులుగా పనిచేసిన కడియం శ్రీహరి అట్లాగే హరీష్ రావులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పించబోతున్నారు. గతంలో మేడిగడ్డకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళినప్పుడు కూడా ఇరిగేషన్ నిపుణులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పించారు. సో రేపు కూడా అదే హీట్ అయితే కనిపించబోతుంది. రెండు ఇద్దరు కూడా అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ఎక్కడా తగ్గకుండా రెండు ప్రాజెక్టుల విజిట్కు వెళ్ళడం ప్రజలను ఒకరి ఇన్ఫ్యాక్ట్ అయితే ఇంకొకరి మీద పడేలా కనిపిస్తుందనే నేపథ్యంలోనే ఈ టూర్స్ జరుగుతుందనేది అయితే అటు బీజేపీ కూడా ఆరోపిస్తుంది. సో మొత్తానికైతే ప్రాజెక్టులపై పాలిటిక్స్ అనేది అయితే కంటిన్యూ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.